Krishna Chilla, Nandigama Niyoskavargam, Kanchakcharla Mandala Paritala Gramamlo, Gurtu Teliyani Dundakalu, N.T. Ramaravu Vigraham Chetini Viraggotti Paripoyaru. Ee Durgataniki Palpadina YCP Nayakulani, Maji Shasan Sabhyulu Tangarala Soumya, Maji Mantri Devineni Uma Maheshwararao Aropincharu. Dinipai YCP Rashtra Adhikara Pratinidhi Dr. Mondithoka Arun Kumar, strong counter icharu. Telugu Jati Atma Gauravanni Nilabettina Varilo, Nandamuri Taraka Ramarao, Modati Sthanamlo Untarani, Nandamuri Taraka Ramarao Vigraham Cheyi Viragottindi, Telugu Desam Party Valani, Telugu Desam Party Lovana Varga Vibedalu Karananga, Amaha Nayakuni Avamanincharanani, Okapaka MP Vargam, Marokapaka Maji Mantri Vargam, Rendu Vargalu Erpadi, Vari Madhya Vibedalto, Veedana Padutunnarani Annaru. Telugu Desam Party Naikatvanpai అసమ్మతితో ఉన్న కొందరు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఈ పనికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీసీ కెమెరాలు ఉన్నాయి నిజం ఏంటనేది తెలుస్తుందని నిజనిజాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముందు నిజాలు తెలుసుకోండి దాడి చేసింది ఎవరైనా శిక్షించబడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం మానుకొని విగ్రహం ధ్వంసం విషయంలో మీ పార్టీ వారైనా సరే శిక్ష పడాలనే మాట మీద నిలబడండి అని చెప్పారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిగామ ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు ఖచ్చితంగా బాధ్యత వహించి దోషులకు శిక్ష పడేలా చూస్తామని చెప్పారు వర్గ విభేదాలతో రామారావుని అనుమానించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం రాజకీయాలకు వాడుకోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు ఒక రెండు మూడు రోజుల క్రితం పరిటాల్లో ఒక దుర్దశకరమైన సంఘటన చోటు చేసుకుంది అది ఏ పార్టీ నాయకుడైనా ఆ పార్టీ నాయకుడు ఆశయాల్లో ఆ పార్టీ నడుస్తున్నా లేదన్నది పక్కన పెడితే ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి నాయకులే తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుల్లో ఎన్టీ రామారావు గారు కూడా మొదటి స్థానంలో ఉంటారు అటువంటి నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఎవరో ధ్వంసం చేస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉటకాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందని చెప్పి నిన్న మాజీ మంత్రులు అదేవిధంగా ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు ఆరోపిస్తున్నారు తప్పకుండా ఎవరు చేసినా దోషులను శిక్షించాలి ఇటువంటి కల్చరు ఇటువంటి రాజకీయాలు ఈ నందిగామకు తగు ఎవరు ఇటువంటి దోషులైనా సరే ఆ తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద అసమత్వం ఉన్న కొందరు వ్యక్తులే విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి మా దృష్టికి వచ్చింది తప్పకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉన్నాయి ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు తప్పకుండా శిక్షించాలి అది ఏ పార్టీ అయినా సరే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏమాత్రం నిజాలు లేకుండా కేవలం ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు మీరు కూడా మీ మాట మీద నిలబడి అది మీ పార్టీ వాళ్ళైనా సరే మీరు వాళ్ళని శిక్షించాలి ఆ శిక్షించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక రెండోది నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ డివిఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ దిమ్మ పడిపోయింది పడేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి ఆరోపిస్తారు దిమ్మ పడిన మాట వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టే క్రమంలో